తిరుమల ప్రధాన ఆలయమైన గర్భగుడిలో శ్రీవారి దివ్యమంగళ విగ్రహంతో పాటు నాలుగు విగ్రహాలుగా దర్శనమిచ్చే నలుగురు మూర్తులున్నారు. వీరినే చతుర్బేరాలు అంటారు. బేరం అంటే విగ్రహం అనర్థం. కౌతుక బేరం. ఇక్కడ నిత్య సేవలన్నీ కౌతుక బేరానికి నిర్వహిస్తారు. ఈయన భోగ శ్రీనివాసుడు. 7వ శతాబ్దంలో పల్లవ యువరాణి సమవాయి ఈ విగ్రహాన్ని బహుకరించారు. రోజువారి అభిషేకాలు, దీపారాధన, నైవేద్యాలన్నీ భోగ శ్రీనివాసునికే జరపడం ఆచారంగా వస్తుంది. బలిబేరం. సొమ్ము అప్పగింతలు, కొలువు బలిబేరానికి జరుగుతాయి. గర్భగుడిలో ఉండే శ్రీవారి చిన్న విగ్రహం. ఈయన కొలువు శ్రీనివాసుడు. మూల విరాట్టుకు తోమాల సేవ తరువాత కొలువు శ్రీనివాసుని ఆలయ మండపానికి తీసుకుని వచ్చి రోజువారి పంచాంగ శ్రవణం జరిపిస్తారు. స్నపన బేరం. ఈ మూర్తిని 11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా పూజించారు. ఈయనే ఉగ్ర శ్రీనివాసుడు. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీవారి ఈయన. ఉత్సవ బేరం. ఉత్సవ కార్యక్రమాలన్నీ ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత మలయప్ప స్వామికి నిర్వహిస్తారు. ఉత్సవ బేరం అంటే మలయప్ప స్వామి. ఈయనకు ఇరువైపులా 24 అంగుళాల ఎత్తులో శ్రీదేవి, భూదేవి కొలువై ఉన్నారు. ధ్రువ బేరం. స్వామివారి ప్రతిమను ధ్రువబేరం అంటారు. నిశ్చల, ధీర, గంభీర మూర్తి శ్రీవారు. ధ్రువమూర్తినే దేవదేవుడు. భక్తుల కోరికలు తీర్చే భారం మాత్రం ఈ మూర్తులలో ధ్రువమూర్తిదే. అంటే ప్రధాన మూర్తి శ్రీ వెంకటేశ్వరునిదే. గర్భాలయంలో దర్భంగా చిద్విలాసం చిందించే స్వామియే బ్రహ్మాండ నాయకుడు, మూల విరాట్. ఆగమ పరిభాషలో ఈ మూల విరాట్నే ధ్రువబేరం అని పిలుస్తారు. దేవదేవుని విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. ఇక్కడ శ్రీనివాసునికి ఇరువైపులా ఇష్టసకులు ఉండరు. వీరిరువురు స్వామివారి వక్షస్థలం మీద దర్శనమిస్తూ ఉంటారు.